ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థన టీవీ శ్రోతలకు ప్రభువు నామంలో వందనాలు. ఇప్పుడు దేవుని సందేశాన్ని బ్రదర్ కందుల దేవదానం గారు మనకు అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. రండి, మీ హృదయములను సిద్ధం చేయండి. రండి, మరొకసారి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 5:4 మనం చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు గుడ్డివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా, నీకే వందనాలు. ఈ వాక్యాన్ని విశదీకరించండి, మాతో మాట్లాడండి, మీ మెల్లని స్వరం వినిపించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు సువార్త ప్రకటిస్తూ యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. ఆ యెరూషలేం పట్టణంలో ఆ రోజు పండుగ. ఆ మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. మన ప్రభు యెరూషలేములో పండుగ, ఆ పండుగకు ప్రభు వెళ్ళాడు. వెళ్తే ఆ యెరూషలేములో గొర్రెల ద్వారము కలదని, అక్కడ ఒక బెతెస్త కోనేరు ఉన్నదని, అక్కడికి వెళ్తాం ప్రభు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే విషయము, అక్కడ ఆ బెతెస్త కోనేరు దగ్గర ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి, అతని 20 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నాడు తెలుసా, 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నాడట. 38 సంవత్సరాలు. ఈ కోనేరు ఏమిటి, ఆ కోనేరు దగ్గర ఉండటం ఏంటి, ఈ 38 సంవత్సరాల నుంచి ఉండటం ఏంటి? అయితే మనం చదువుకున్న మూల వాక్యములో ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి అనే మాట చదువుతున్నాం. ఆయా సమయములు. ఓ నా ప్రియ నేస్తమా, నా ప్రియ సోదరుల సోదరి, ఆయా సమయములకు దేవుని వాక్యము దైవజనులు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కోనేరు అనగా సంఘం, దేవదూతలు అనగా దేవుని పరిచారకులు. ఆయా సమయములకు వాక్యమైన నీరు కదిలించబడుతూ ఉన్నది. వాక్యమైన నీరు కదిలించబడినప్పుడు ఎవడైతే మొట్టమొదట ఆ కోనేరులో దిగుతాడో వాడు స్వస్థ నుదుతున్నాడు. ఆ కోనేరులో ఎవడైతే దిగుతున్నాడో స్వస్థ, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను స్వస్థ కలుగుతుంది, స్వస్థ పొందుతున్నాడు. కానీ అక్కడ రాయబడిన లేఖనంలో ఉన్న సత్యం ఏమిటంటే, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నాడు. ఇది మనము కొంచెం గమనించినట్లయితే, కోనేటి దగ్గర ఉన్నాడు కానీ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ ఈడు స్వస్థత పొందలేకపోతున్నాడు. కారణం ఏమిటి, ఈడు దిగబోయలేకనే ఇంకొకటి దిగుతున్నాడట. అంటే ఈడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ దేవదూతలు వచ్చి కోనేటిలో నీళ్లు కదలించినప్పుడు ఈడు మెలకుగా లేడు, ఈడు నిద్రపోతున్నాడేమో, లేకపోతే ఈడు పాప శాపములు విండి పీడిస్తూ ఉన్నాయేమో. ఇవన్నీ మనకు కొన్ని అర్థమయ్యే రీతిగా అర్థమవుతున్నాయి. కానీ ఈడు అక్కడున్నాడు, నా ప్రభు ఏమో
పండుగకి ఎరుసలేం వచ్చాడు. ఆ గొర్రెల ద్వారము నుంచి వెళ్తుంటే ఆ కోనేరు దగ్గరికి వెళ్తున్నాడు ప్రభు. అక్కడ ఈడు కనిపించాడు. ఈ 38 సంవత్సరాలు ఉన్న పాపభూయిష్టమైన స్థితిలో, ఆ కంపు కొట్టే స్థితిలో, ఆ పడక వాడు పండుకున్న పడకంతా కంపు కొట్టేవచ్చు. 38 సంవత్సరాలు అంటే మామూలు కాదు, పాప రోగ కంపు. అలాంటి స్థితిలో ఉన్నదా వాడి దగ్గరికి అతన్ని ప్రేమించి ప్రభు అక్కడికి వెళ్ళాడు. నిన్ను కూడా ప్రేమిస్తాడు. నువ్వు ఎట్టి వ్యాధి కలిగి ఉన్నావో, ఏ పాప రోగం కలిగి ఉన్నావో, ఏ స్థితిలో మూలుగుతున్నావో, ఏ బంకరమైన వ్యాధితో ఉన్నావో, ఈ వాక్యంలో ఉన్న సత్యము నువ్వు వినగలిగితే నిన్ను ఈ క్షణంలో, ఈ సమయంలో దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళాడు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ చూసినట్లయితే 7వ వాక్యాన్ని, ఆ రోగి వాడిని పరామర్శిస్తున్నాడు ప్రభు. 7వ వాక్యం మనం చదువుకున్నట్టే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. పాపి పాప రోగంతో ఉండి వాడికి స్నేహితులు ఉండరు, వాడితో మాట్లాడేవాడు ఉండడు. అయితే ఇక్కడ ఆ విషయాన్ని ప్రభు దగ్గర 6వ వాక్యం మనం చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నా ప్రభు అయితే వాడిని ప్రేమించాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని పరామర్శించాడు. ఏమయ్యా ఏమి అని అడిగాడు. ఆ యోగక్షేమాన్ని కనుక్కొని అడిగితే వాడు ఇలాగ చెప్పాడు. అయితే నా ప్రభు జాలిపరుడు కాబట్టి ఆయన అంటున్నాడు. 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. ఆశ్చర్యం, అద్భుతం. నా ప్రియ సహోదరుల సహోదరి, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ మంచి సమయమున ఈ వాక్యము వినే ఉన్న ప్రియ జనాంగమ, ఇతని మీద ఇంత జాలి ప్రభుకి కలిగిన రీతిగా మరి నీ ఎడల ప్రభుకి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మనము గమనించి అర్థం చేసుకోవచ్చు. యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచాను. ఏమిటి ఆ రోగం? ఏమిటి వాడు 38 సంవత్సరాలు ఏంటి? చాలామంది దినాలు అనుకుంటున్నాం, నేను చాలా సుదీర్ఘమైన దేవుని, మరి దేవుని సేవ చేస్తున్నాను అనుకోవచ్చు, విశ్వాసిని అనుకోవచ్చు, సంఘ పరిచర్య చేస్తున్నాను అనుకోవచ్చు, లేకపోతే దేవునితో సహవాసం నాకు 8 సంవత్సరాల నుంచి నేను అనుకోవచ్చు. నో, ఈ వాక్య భావన ప్రభువు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి వాడు ఆ సంఘం దగ్గర ఉన్నాడు. దేవునితో, దేవుని సంబంధమైన విషయాలు వాడికి తెలుస్తున్నాయి. ఆయా సమయములకు దేవదూతలు వచ్చి మాట్లాడటం వింటున్నాడు. వాక్యం తెలుసు, దేవుడు అంటే తెలుసు, కానీ వాడికి స్వస్థత కలగలేదు. కానీ వాడి కొరకే ప్రభు అక్కడికి వెళ్ళి నీ పరుపు ఎత్తుకొని నడువు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ యొక్క మాట వెలువడిందో వెంటనే వాడికి స్వస్థత కలిగింది. లేచాడు దిగ్గున, వాడి పరుపు ఎత్తుకొని పరిగెత్తాడు.
ఎన్ని సంవత్సరాలు నుంచి దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, దేవునితో మనకున్న రిలేషన్, దేవునితో మనకున్న బంధం ఎలాంటిది, దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున స్వస్థత అనేది చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినమున ఏమి చేయకూడదు, ఏ పని చేయకూడదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆనాడు చాలా నిష్ట నియమం కలిగి ఉండరు. అది విశ్రాంతి దినమున ఈ స్వస్థత కలిగితే, స్వస్థత చేకూర్చబడినప్పుడు ఆ యొక్క శాస్త్రులు కానీ ఆ పరిచయులు కానీ అది ప్రభుని చాలా నిందించి అవమానించినట్లుగా కూడా లేఖనం మనకు తెలియపడుతుంది. పదవ వాక్యం చూసినట్లయితే, ఆ దినము విశ్రాంతి దినము గనక, యూదులు అది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని నీ పరిపెత్తుకున దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పెను అనెను. వారు నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును ఓ నా ప్రియ సోదరి సోదరుడా, నీకు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా, దేవుడు నీకు ఎంత మేళ్ళు చేస్తున్నా, ఎన్నెన్నో నీ జీవితంలో ఎన్నో నీవు ఊహించలేని అంత గొప్ప ఆశీర్వాదము నీకు ఇచ్చిన, తృప్తిపరిచిన, మంచి ఆహారంతో జీవజలములతో ఆయన తృప్తిపరిచిన దేవుడు ఎవరో నీకు తెలియటం లేదు. ఈ స్వస్థపరిచిన వాడికి కూడా తెలియలేదు ఎవడో, యేసు ఎవరో తెలియలేదు ఆ దినములలో. ఈ దినములలో కూడా దేవుని ఎరిగామంటున్నాం కానీ ఆయనను కనుగొనలేని స్థితిలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము. ఈడు పాపముతో పడి ఉన్నాడా, లేకపోతే ఆ ఈడు బాగా ఏదో రోగం అంటారా, ఈడికి పాప రోగం, 35 సంవత్సరాల నుంచి పాప రోగంతో ఉన్నాడు, ఆ పరుపు కంపు కొట్టే స్థితిలో ఉన్నాడు. కానీ వాణ్ణి పరిమళ సువాసన ఎదజల్లే స్థితికి మార్చాడు నా ప్రభు. ఈ దినమును కూడా, ఈ సమయంలో కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరన్నా ఉంటే, ఎంత భయంకరమైన వ్యాధితో ఉన్నా కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియమిత్రమా, నమ్ము దేవుని మాటలు, నీకు స్వస్థత కలుగుతుంది. అయితే 16వ వాక్యంలో, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. మంచి కార్యాలు చేస్తే దేవుడు వాళ్ళు హింసించారంట దేవుణ్ణి. నీవు ఎంతకాలం నుంచి దేవుణ్ణి హింసిస్తున్నావో, ప్రియ సిస్టర్, ప్రియ సహోదరుడా, మనం ఒక్కసారి మన హృదయ పరిశీలన చేసుకుందాం. 18వ వాక్యంలో, ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానముగా చేసుకునేను కనుక, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఎంత విశేషితండి, ఇతని మీద జాలిపడ్డాడు. ఆ యొక్క గొరిలా ద్వారము దగ్గర, బెతెస్త కోనేర దగ్గరికి వెళ్ళాడు. 35 సంవత్సరాల నుంచి కోనేర దగ్గర ఉన్న వ్యక్తిని అతని పాప రోగాన్ని తీసిపడవేసి స్వస్థపరిచి గొప్ప ఆశ్చర్యకార్యం దేవుడు చేశాడు. ఇతనే కాదండి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము మనం చూసినట్లయితే,
ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడాను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా యేసు చెప్తున్నాడు, ఈడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదో, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడిగా పుట్టెనో. ఇది అదేమో ఎరుసలేం పట్నం, అది పైన ఉంది ఎరుసలేం పట్నం, ఎత్తైన శిఖరం మీద ఉంది ఎరుసలేం పట్నం. అక్కడ ఉన్నాడు 32 సంవత్సరాల కోనేరు దగ్గర పడి ఉండేవాడు. వాడి పేరు గీరు ఏం రాయలేదు, కానీ అయితే ఎరుసలేములో ఉన్నాడు మొత్తం మీద. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్పాడు ప్రభు. వీడు కేకలు వేస్తున్నాడట. ప్రభువు ఆ యొక్క ఎరుకో పట్నం ఆ ప్రయాణం చేస్తూ ఎరుకో పట్నం దారిగుండా వెళ్తుంటే ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడట. జనులంతా గుంపులు గుంపులుగా ఉంటే ఏమిటని అడిగి కనుక్కొని ఈ మార్గమున ప్రభు వెళ్తున్నాడు యేసు ప్రభు అని చెప్తే గుడ్డివాడికి ఆయన కేకలు వేశాడంట. ఏమని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. అయితే వాడిని అడ్డగిస్తాము చాలామంది. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ప్రయాణం చేయాలని, దేవుని సహవాసం కలిగి జీవించాలని, ఆయనతో పెనవేసుకొని ఆయన ప్రేమ కవిగిట్లో ఒదిగిపోవాలని ఆశపడే వ్యక్తులను చాలామంది అణిసివేస్తున్నారు. ప్రియమిత్రమా, అణిసివేస్తున్నారు చాలామంది. ఇక్కడ కూడా ఈ గుడ్డివాణ్ణి అణిసివేస్తున్నట్టుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అణిసివేస్తున్నారు చాలామంది. అప్పుడు ప్రభువే వాణ్ణి కనుగొని వాడిని దగ్గరికి తీసుకురమ్మని చెప్పి అటు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 6వ వాక్యం చూసినట్లయితే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద వేసి వాని కన్నుల మీద ఆ బురద రాసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. చూసారండి ప్రియ నేస్తమా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభు నీ కేకలు వేశాడు. నీకేం కావాలయ్యా అని అడిగాడు ప్రభు. అడిగినప్పుడు నాకు చూపు దృష్టి కావాలని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఉమ్మి బురద చేసి వాడి కన్నులకు రాసి నువ్వు వెళ్ళి కోనేట్లో కడుక్కో, పంపబడినవాడు ఆయనే. ఆయనే వాడి కన్నులు తెరిచింది ఆయనే. ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, మరి వాడు దృష్టి పొందాడు, కడుక్కున్నాడు. ఎంతకాలము నీ పాపములు కడుక్కోకుండా అతిక్రమములు దాచుకొని ఉంటావు, ఒప్పుకొని విడిచిపెట్టవా? గుడ్డివాడు నన్ను దృష్టి పొందాలని ఆశ ఉంది అన్నాడు. దేవుని సంతకు వచ్చి ఈ పశ్చాత్తాపం అనేది కలిగితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ వ్యాధి ఉన్నా సరే, నీకు ఏ రోగమైనా సరే, మనం చూసిన లేఖనాలలో 32 సంవత్సరాల కోనేరు దగ్గర పాప రోగంతో ఉన్నాడు, వాడు వాడిని స్వస్థపరిచినాడు దేవుడు. పుట్టుకతో గుడ్డివాడు ఇతన్ని కన్నులు తెరిచాడు దేవుడు, బాగు చేశాడు. నిన్ను బాగు చేస్తాడు. దేవుని సన్నిధికి వస్తే నిన్ను బాగు చేస్తాడు. దేవుని మాట వింటే నిన్ను బాగు చేస్తాడు. దేవునితో కేకలేసి అనుభవం నీకు ఉండాలి. కేకలు వేశాడు గుడ్డివాడు, కేకలు వేసి దృష్టి పొందాడు. దేవునితో కేకలేస్తే నీకు ప్రయోజనం,
దేనికోసం కేకలేసినా నీకేం ప్రయోజనం లేదు. కానీ దేవుని కొరకు నువ్వు మరపెట్టగలిగితే నీకు ప్రయోజనం. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆడు దృష్టి పొందితే వాణ్ణి చూసి 8వ వాక్యం, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చొని భిక్షమెత్తుకునేవాడు కాడా అనిరి. స్వస్థత పడి రక్షణ పొంది ఆ విధంగా ఉన్న వ్యక్తిని వీడు ఆ భిక్షాటం ఆడేవాడు కాదా అని అంటున్నారు. అయితే కొందరైతే ఏమంటున్నారు, ఈయన్ని పోలిన వాడు ఇంకొకడు ఉన్నాడేమోలే అంటున్నారు. అయితే వాడైతే ఏమంటున్నాడు తెలుసా, నేనే ఆ భిక్షం ఎత్తుకున్న వాడిని, నేనే గుడ్డివాడిని నేనే, కానీ వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడి వాడిని అడుగగా వాడు యేసు అను ఒక మనుషుడు, యేసు అను ఒక మనుషుడు వరద చేసి కన్నుల మీద నా కన్నుల మీద పూసి నీవు శిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని చెప్పాను. నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుగుకొని శుభ పొందితే. అయితే ఈ విధంగా శుభ పొందితే అది కూడా విశ్రాంతి దినము. విశ్రాంతి దినములో ఇలాంటి పనులు ఏమి చేయకూడదు, అసలు ఏ పని చేయకూడదు. దేవుణ్ణి ఆ ధర్మశాస్త్రమందు, మోసే ధర్మశాస్త్రమునందు రాయబడిన ఆ నిబంధన నియమము ఏమి చేయకూడదు. అయితే ప్రభు ఆయా 30 సంవత్సరాల కోనేరు దగ్గర ఉన్న వాడిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినమున ఈ ఎరుకో పట్టణంలో ఆ దారి మార్గంలో వెళ్తూ వాడు కేకలేసిన ఆ గుడ్డివాడి మొర విని ఆ గుడ్డివాడి కనులు తెరిచాడు, స్వస్థపరిచాడు. అది విశ్రాంతి దినమే. యేసు బురద చేసి వాని కనులు తెరిచిన దినము విశ్రాంతి దినం. 14వ వాక్యములో యోహాను సువార్త 14వ వాక్యము. అయితే ఈ విధంగా దృష్టి పొందితే 16వ వాక్యములోనికి వస్తే, కాగా పరిచయులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు కనుక దేవుని వద్ద నుంచి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయననిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలకి చాలా మందికి భేదాలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి తెలుసా. దేవునితో చక్రంగా ఒక వ్యక్తి అదొక దైవజనుడు నడుస్తున్నాడంటే అతన్ని చూస్తే భేదాలు, వాడు మంచివాడు కదయ్యా, వాడి సంగతి మీకు తెలుసా, ఆమె మంచిది కదయ్యా, ఆమె ఏంటో తెలుసా మీకు అని చెప్తారు భేదములు. దేవుడు వారిని ప్రేమించి వారికి రక్షణ భాగ్యం ఇచ్చి స్వస్థపరిచి వారిలో ప్రణాళికను సిద్ధం చేస్తే వారిని చూస్తే వీరికి భేదాలు పుడతాయి. ఈ గుడ్డివాడు స్వస్థపడి ఆనందంతో ఎగురుతి గంతులేస్తుంటే భేదాలు కలిగినాయి. ఏమి కారణం, భేదాలు కలిగిన కారణం ఏంటి? ప్రియ సంగమా, ఈనాడు దినాలలో కూడా ఈ భేదాలు చాలా ఉన్నాయి, వాటిని తీసిపడవేసుకోవాలి. దేవునికి కుదరదు భేదాలు. కనుక ఈ యొక్క వాక్యములో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ శాస్త్రులు పరిచర్యులు వీళ్ళంతా ఈ గుడ్డివాడిని ఎక్స్ప్రెషన్లు అడగడం మొదలుపెట్టారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా, 20వ వాక్యం, అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు అనియు, వీడు గుడ్డివాడే గుడ్డివాడిగా పుట్టననియు మేము ఎరుగుదాం. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడు ఎరుగం. గనుక వీని కన్నులు తెరిచను, ఎవడు వీని కన్నులు తెరిచనో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, అది విషయము, దేవుని ఎరిగిన వాడు, వయసు వచ్చిన వాడు వీనిని అడుగుడు. చూసారా తల్లిదండ్రులు ఎందుకో తెలుసా, ఆనాడు వెలివేస్తారని. యూదులు ఏమాత్రము కాస్త కనిపిస్తే వాడు వెలివేసేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాణ్ణి అడగండి, వాడు వీడి వచ్చిన వాడు అని అడిగితే, వాణ్ణి ఎన్నో పర్యాములు అడిగితే నా కన్నులు తెరిచింది దేవుడు కాబట్టి తన సంగతి తానే చెప్పుకొనగలడని చెప్పుకొనగలడని అండ్రి తల్లిదండ్రులు
యూదులకు భయపడి భయపడి అలాగూ చెప్పిరి చెప్పిరి ఎందుకైనా ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా చెప్పుకుని ఎల్లా వాని సమాజ మందిరంలో నుండి ఈ దినాలలో క్రీస్తు కొరకు విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులను చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నారు. అందుకనే చాలా వరకు విశ్వాసము కోల్పోతుంది, సడలిపోతుంది. దేవుని సన్నిధిలో స్థిరంగా వాళ్ళని ముండియట్లేదు విశ్వాసులను. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, గమనించండి వాక్యం. ఆనాడైతే అక్కడ మరి యెరూషలేములో ఆ గొర్రెల ద్వారం దగ్గర బెసెస్త కొనేరు దగ్గర 30 సంవత్సరాలు పడిన వాడిని దేవుడు కరుణించాడు. ఎరుకో పట్టణంలో మరి ఈ గుడ్డివాణ్ణి దేవుడు కరుణించాడు, స్వస్థపరిచాడు. ఒకవేళ పాప రోగముతో ఉన్నావా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని మాటలు వింటున్నావు, నీకు జీవాహారం దొరుకుతుంది, ఈ వాక్యములే నీకు స్వస్థత కలుగుతుంది. కనుక దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, దేవుని యొక్క మహిమైశ్వర్యము నీతో ఉంటుంది, దేవుని కృప నీకు విస్తరిస్తుంది. ఎప్పుడైతే ఈ మాటలున్న మకరందం నువ్వు స్వీకరిస్తూ ఉంటావో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క మరి ఎరుకో పట్టణంలో ఈ గుడ్డివాణ్ణి, యెరూషలేములో ఆ యొక్క 30 సంవత్సరాలు కోనేరు దగ్గర పడి ఉన్నవాణ్ణి దేవుడు స్వస్థపరిచిన రీతిగా, ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా వ్యాధితో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా, వ్యాధితో ఇంకొక విషయాలు ఎట్లట్లో తిప్పలు పడుతున్నావా, అవన్నీ దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను ఆ ఎన్ని తీసిపడవేసి స్వస్థపరిచి నిన్ను ఈ యొక్క 30 సంవత్సరాల కోనేరు దగ్గర ఉన్న వాడిని స్వస్థపరిచిన రీతిగాను, ఈ గుడ్డివాణి కన్నులు తెరిచిన రీతిగాను నీ హృదయం తెరుస్తాడు. ఆ హృదయ సింహాసన ఆశీనులై దేవుడు ఉంటాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం తండ్రి. నీకే స్తోత్రములు, నీ చిత్తము నీ దయను బట్టి మాకు పరమ సత్యములను పరలోక విషయములను మీరు బయలుపరిచినందుకు, మీరు ఈ లోకములో ఆయన స్వార్థ మజిలీలో మాట్లాడిన ఈ సర్వసత్యములను మాకు బోధించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వినినటువంటి బిడ్డలన్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను ఆయన రోగంతో ఉండే బిడ్డలను స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అనుడి పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.